हाई एला बागुन्नारा वेलकम टू कन्ना कन्नय्य चैनल। नेनु मी कल्पना ई रोज वच्चेसी नेनु मीकु डिफरेंट अंटे डिफरेंट आइटम्स अन्नमाट। एम आइटम्स एंटि अनुकुंटुन्नारा मन इंट्लो यूज चेसुकुनेवेనండి। आ आइटम्स मीकु चूपिस्तानु। चेसी एंटंटे स्प्रे माप अन्नमाट। इदेనండి स्प्रे माप अंटे एम लेदु चूसारा చక్కగా పెద్ద రాడ్ వచ్చేసింది। కింద వచ్చేసి ఇక్కడ ఒక బాటిల్ వస్తుందన్నమాట। ఇదిగో ఇలాగా ఈ బాటిల్లోకి మనకు కావాల్సిన లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది మనం ఫిల్ చేసుకోవాలి। ఫిల్ చేసుకొని ఇలా మూత పెట్టేసేసుకొని మనం ఇందులో పెట్టేసుకోవాలన్నమాట। ఓకేనా? దీని కింద వచ్చేసి ఇలాగా ఒక ప్యాడ్ ఇస్తాడన్నమాట మనకి। ఈ ప్యాడ్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం కింద స్టిక్ చేసేసుకోవడమే, అంతే అన్నమాట। ఏం లేదు, జస్ట్ ఇలా పెట్టేసి ఇలా అనేస్తే స్టిక్ అయిపోతుంది, అంతే। ఏం లేదు, పెద్ద హ్యాండిల్ ఇచ్చాడు। ఇక్కడేమో పైన వచ్చేసి స్ప్రే చేసుకోవడానికి ఇచ్చాడు అన్నమాట। ఇలాగా ఇలాగా స్ప్రే చేసుకుంటూ మనం చూడండి కనిపిస్తుందో లేదో మీకు, దాంట్లో ఇలా స్ప్రే చేసుకుంటూ దీంతో ఇలా మనం మాప్ చేసేసుకోవడమే। కొంచెం కింద కింద కార్నర్స్ కూడా ఇలా వెళ్తుంది, ఇది రొటేట్ అవుతుంది అనమాట ఎటు కావాలంటే అటు। ఓకే, నాకైతే చాలా బాగా సాటిస్ఫై అయ్యాను దీంతో। ఇదైతే ఈ మా ప్యాడ్ ఉంటుంది కదా, ఇది తీసేసుకొని మనం చక్కగా తీసేసి ఇలాగా దీన్ని మనం చక్కగా ట్యాప్ కింద క్లీన్ చేసేసుకొని చక్కగా పిండేసి అలాగా వేసుకుంటే ఆరిపోద్ది అనమాట। ఈ విషయం ఏంటంటే మన బడ్జెట్లో దొరుకుతుంది ఇది నాకు, అందుకని మెయిన్ నేను దీన్ని ప్రిఫర్ చేయడానికి కారణం అనమాట। బడ్జెట్లో దొరుకుతుంది కాబట్టి దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేశాను। ఇదే కనుక మీరు కూడా చూడండి ఒకసారి, దీని లింక్ కూడా ఒకసారి మీకు ఇస్తాను। ఇంకోటి వచ్చేసి ఇది కూడా నాకు ఈ ఐటమ్ అసలు నేను ఎందుకు తెప్పించుకోవాల్సి వచ్చింది అనేది మీకు చెప్తాను అనమాట। ఫ్యాన్ తిరుగుతుంది రూమ్లో అయినా నాకు చెమట వస్తూ ఉంటుంది, ఈ నెక్ పార్ట్ అనేది నాకు ఎక్కువగా స్వెట్టింగ్ వస్తుంది అనమాట। పూజ గదిలో అయితే నేను వెళ్ళాను అనుకోండి, దగ్గర దగ్గర 30 minutes నుంచి 40 minutes దాకా నాకు గదిలో ఆ టైం సరిపోద్ది అనమాట। తర్వాత కిచెన్లో మనం ఏదైనా పని చేసుకుంటున్నా కూడా కొద్దిగా ఒక్కోసారి కరెంటు పోయినప్పుడు, తర్వాత బయటకి ఎప్పుడైనా మనం ట్రావెలింగ్గా ఎక్కువసేపు బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించిన ఉమ్మదంగా అనిపించినప్పుడు అలాంటప్పుడు యూజ్ అవుతుంది। తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు వర్క్ చేసుకుంటూ ఉంటారు ల్యాప్టాప్స్ దగ్గర కానీ కంప్యూటర్స్ దగ్గర కానీ, అలాంటప్పుడు కూడా వాళ్ళకి బాగా కూడా యూజ్ అవుద్ది అని అనిపించింది నాకు ఈ ఐటమ్। బాగుందండి, నేను చూపిస్తాను అదేంటనేది। ఇంక బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట ఇది। దీన్ని మనం ఎలా పెట్టుకోవాలి అంటే నెక్ మనం ఇలాగా ఇలా ఉంది కదా ఇలా పెట్టేసుకోవడమే। ఇవి వచ్చేసి రొటేట్ అవుతాయి అన్నమాట, ఎటు కావాలంటే అటు, ఇటు కావాలంటే ఇటు, ఇటు ఇలా పైకి ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు మన గాలిని బట్టి। ఇక్కడ ఒక బటన్ ఇస్తాడండి, ఈ బటన్ని ఫస్ట్ ఇలాగా ప్రెస్ చేసి పట్టుకోవాలి, పట్టుకుంటే ఆన్ అవుతుందన్నమాట। ఇదిగో ఆన్ అయింది, ఇది వచ్చేసి ఫస్ట్ స్పీడ్ అనమాట। పర్లేదండి, గాలి అయితే బాగానే వస్తుంది మనకి, ఎటు కావాలంటే అటు, ఒకటి పైకి ఇటు కిందకి ఇలా పక్కకి ఎలా కావాలంటే అలా మనం రొటేట్ చేసుకోవచ్చు। మనకైతే ఈ ఫేస్కి నెక్ పార్ట్కి కావాలి కాబట్టి బాగానే అనిపించింది। ఇంకోటి సెకండ్ స్పీడ్ నొక్కుతున్నాను, ఇంకొంచెం స్పీడ్ పెరిగింది, ఇది ఇంకా బాగుందన్నమాట। ఫస్ట్ దానికంటే సెకండ్ది బాగా అనిపించింది నాకు, పర్వాలేదు। మెయిన్ అయితే నాకు పూజ గదిలోనండి, పూజ గదిలో చాలా బాగా అనిపించింది, రిలాక్స్గా అనిపించింది ఇప్పుడు నాకు। మన వరకు సరిపోద్ది, ఫేస్కి నెక్ వరకు అయితే గాలి అయితే బాగా వస్తుంది, సరిపోయింది నాకైతే బాగానే అనిపించింది దీని యూజ్ అయితే ఇది, దీనికోసం మెయిన్ నేను తెప్పించుకోవాల్సి వచ్చిందనమాట। ఇది కూడా మనకి బడ్జెట్లో దొరికే ఐటమ్, ఇది బాగుంది సింపుల్గా। ఇంకొకటి వచ్చేసి స్క్రీను మ్యాగ్నిఫైర్ అని చెప్పేసి ఒకటి తెప్పించానండి, ఇలా ఇలా వస్తుంది ఇది బాక్స్ అయితే ఇలా వస్తుంది। దీన్ని ఎలా పెట్టాలి ఏంటనేది మీకు చూపిస్తా స్క్రీన్ మీద, ఇలా ఉంది ఇది వచ్చేసి స్క్రీను। దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ స్టాండ్ ఉంది కదా, దీనిలో మనము మొబైల్ పెట్టుకుంటాం అనమాట ఇట్లా। ఏదైనా మనం కొంచెం ఎక్కువసేపు వీడియో చూడాలి అని అనుకున్నప్పుడు ఇలాగ మొబైల్లో ఏదైనా పెట్టుకేసుకొని మొబైల్ వెనక పెట్టుకొని ఈ స్క్రీన్లో నుంచి మనం చూడొచ్చు అనమాట కిందకి అనమాట అండి। ఇది కూడా మీకు నచ్చితే దీనికి సంబంధించిన చూడండి, మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది। ఎలా అనిపించినాయి మీకు, నచ్చినాయా, మీకు కూడా ఎవరికైనా నచ్చింది అవసరము అని అనుకుంటే కనుక మీరు కూడా చూడండి। సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కంపల్సరీగా క్లిక్ చేయండి, దానిలో ఆల్ అని వస్తుంది, ఆల్ కొట్టారనుకోండి నేను వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు వస్తుందన్నమాట। కాకపోతే ఒక్కటి చెప్పదలుచుకున్నాను, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా కంపల్సరీగా నా వీడియోస్ని చూడండి, చూడటం వల్ల ఏమవుతుందంటే నా వీడియోస్ ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట। అలాగా ఇంకా ఇంకా నా వీడియో చూసేవాళ్ళు ఎవరున్నా, కొత్త వాళ్ళు ఉన్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకెవరున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నాకు మీరు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతారు। మీ సపోర్ట్ ఉండటం వల్ల నేను కొంచెం కొత్తగా పెట్టుకున్నాను కాబట్టి ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంటాను. ఇంకా కొత్త కొత్త వీడియోస్ని కొంచెం డిఫరెంట్గా క్రియేటివిటీగా కొద్దిగా ఆలోచిస్తూ ఇంకా కొన్ని కొన్ని మీకు చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. ఇప్పటివరకు నాకు అందరూ చేసిన సపోర్ట్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అసలు నిజంగా చెప్పాలంటే అంత తొందరగా రెస్పాన్స్ వస్తుందని నేనైతే అనుకోలేదు. చాలా బాగా సపోర్ట్ చేశారండి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అదే ఇంకొకటి ఏంటి అంటే కొంచెం వీడియోస్ ఈసారి రావడం లేట్ అవుతుందండి. ఎందుకు అంటే కొంచెం మా బాబుకి ఎగ్జామ్స్ టైం, ఇప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ వరకు వాడు కొద్దిగా బిజీగా ఉంటాడు. దాంతో వీడియోస్ కానీ ఎడిటింగ్ చేయడం కానీ టైం పడుతుంది, వాడే చేస్తుంటాడు. దానివల్ల కొద్దిగా మీకు లేట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అన్నమాట.